ముందు ప్లాన్ అదే ఉంది, ఒక 15 మినిట్స్ అని అందరం ఫ్యామిలీ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్దాం. సో వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తుంటే నాకు ఈ మధ్య ఐ స్టార్టెడ్ సమ్ ఐ విల్ డూ గివింగ్ బ్యాక్. సో రిటర్న్ మీద లైఫ్ లో ఏదో చేయాలి. సో నేనే కాదు ప్రతి ఒక్కరు మన లైఫ్ లో ఆలోచిస్తే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన కోసం బ్రతుకుతాము, మన కోసం సంపాదించుకుంటాము, తర్వాత ఏంటి ఏదో చెయ్యాలి చెయ్యాలి అన్నప్పుడు ఆలోచన నాకు ఈ మధ్య నాకు థాట్స్ వస్తున్న దాంట్లో ఐ ఆమ్ స్టార్టింగ్ ఈజ్ ఎ సోషల్ సర్వీస్. సో దానికి యాక్చువల్ వేదాంతకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాతో జాయిన్ అవుతే ఇంకా బాగుంటుంది. అంటే వాట్ ఎ మీడియా సపోర్ట్. సో మంచి పని చేయాలంటే మన పబ్లిసిటీ కోసం కాదు. సో మీకు కనెక్ట్ అయినంత సోషల్ ప్రాబ్లమ్స్ మా దగ్గరకు వచ్చేది చాలా ఫేక్గా ఉంటాయి. అవసరాల కోసం వస్తారు, రాజుగారి దగ్గరికి హెల్ప్ చేస్తారని వస్తారు, అది కాదు మా మోటివ్. ఎవంటే ప్రాపర్ ప్రాబ్లం ఉన్న దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. సో మై రిక్వెస్ట్ టు మై మీడియా ఫ్రెండ్స్ అండ్ పీపుల్, మీ దగ్గరకు వచ్చే ప్రాపర్ది మా దగ్గరికి తీసుకురావాలంటే విల్ డూ సంథింగ్ ఫర్ సొసైటీ. అదొకటి. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేము చేయడానికి రెడీ ఉన్నాం. మీలో ఎవరన్నా పర్సనల్గా కూడా సోషల్ సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాతో జాయిన్ అవుతే కూడా బాగుంటుంది, అది కూడా ఆలోచించండి. అంటే యాక్టివ్గా ఉండాలనుకునేవాళ్ళు. అండ్ మూడోది, ఐ వాంట్ సపోర్ట్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మేము ప్రయాణం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరికైనా కష్టాల్లో ఉన్నా చదువుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళకు ఫైనాన్షియలీగా ఉండకపోవచ్చు. ఈ రెండింటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. దాంట్లో మీరు కూడా అంటే ఇప్పుడు మీడియా దాంట్లో కూడా అందరూ ఒక పొజిషన్లో ఉండరు. మీలో కూడా ఎవరికైనా అలాంటి అవసరము వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వీఆర్ రెడీ ఫర్ దట్. ఏ విధమై గోల్డే లాగా మీరు తీసుకున్న డెసిషన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.